మిడ్నైట్ 12:30 to 1:00 మా అమ్మగారికి అగసాసులాగా వచ్చిందండి. బాగా ఏజ్ ఎక్కువగా ఉంది వలన సర్జరీకి అంత సజెస్టబుల్ కాదు, ఎందుకంటే సర్జరీ చేస్తే కొద్దిగా రిస్క్ అని చెప్పారండి. షుగర్ అండ్ బీపీస్ ఫ్రమ్ పాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఉన్నాయండి, 20 ఇయర్స్ నుంచి ఉన్నాయి, ప్లస్ అవి అన్కంట్రోలబుల్ అనమాట. డాక్టర్స్ టీమ్ ఏం చేసినా కానీ పేషెంట్ని మైండ్లో పెట్టుకుని పేషెంట్ చక్కగా ఇంటికి వెళ్ళాలా, పర్టికులర్ ఫోకస్డ్గా ఉంటుంది మెడికేషన్. ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే ద రెస్పాన్స్ ఆఫ్ ద డాక్టర్ అనేది ఇమ్మీడియట్గా ఉంటుందండి. నా పేరు ఆంజనేయులు, మా అమ్మగారి పేరు తిరుపతమ్మ. మేము మొన్న 7వ తారీఖు లతా హాస్పిటల్కి వచ్చామండి. 7వ తారీఖు 12:30 to 1:00 మా అమ్మగారికి అగసాసులాగా వచ్చిందండి. బాగా రావటం వలన వెంటనే హాస్పిటల్కి తీసుకుని వచ్చాము. తీసుకొస్తే ఇక్కడ వెంటనే ఎమర్జెన్సీ డాక్టర్ గారు వచ్చి చూశారండి, డ్యూటీ డాక్టర్స్ వచ్చి చూశారు. చూసిన తర్వాత ఇది హార్ట్కి సంబంధించిన ఇష్యూ అండి, బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూ కాదు, ఈ స్ట్రోక్ లాగా ఉందండి, దానికి మనం కొద్దిగా 2-3 అవర్స్ టైం కావాలండి, దాన్ని బట్టి మనం డయాగ్నోస్ చేసి ఏంటి ప్రాబ్లం, ఎకో తీసిన తర్వాత ఏంటి ప్రాబ్లం చెప్తా అన్నారండి. దాని తర్వాత యాంజియోగ్రామ్ తీసి చూద్దామని చెప్పారండి. అయితే వచ్చిన తర్వాత ఒక 1 అవర్లో ఎకో తీశారండి. ఎకో తీసి పక్కగా చెప్పేశారండి ఇది స్ట్రోకేనండి. అయితే మనం యాంజియో తీయాలి అంటే కొద్దిగా పేషెంటు సెటిల్గా ఉండాలండి అని చెప్పారు. పేషెంట్ సెటిల్ అవ్వడానికి ఒక 5-6 అవర్స్ పట్టిందండి. యాంజియో తీయడానికి పేషెంట్ అసలు కదలకూడదు, బాగా కూల్గా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పారు. వచ్చిన తర్వాత 5-6 అవర్స్ తర్వాత యాంజియోగ్రామ్ కూడా తీశారు. తీసిన తర్వాత నైట్ 3:30 ఆ టైంకి ఇక్కడ కార్డియాలజీ స్పెషలిస్ట్ మన తబీష్ సయ్యద్ గారు వచ్చారు. ఆయన మిడ్నైట్ వచ్చి చూసి ఒక ఇంజెక్షన్ చేశారండి. అది చేసిన తర్వాత మార్నింగ్ 6:37కి పేషెంట్ రికవర్ అయిపోయింది, అంతా బాగుందండి. ఆ తర్వాత రోజు యాంజియో తీశారు. యాంజియో తీసి ఇట్లా వాల్స్ బ్లాక్ అయినాయండి. దానికి మనం 2 ఆప్షన్స్ ఉన్నాయండి, సర్జరీ చేయొచ్చు, లేదు అనుకుంటే కనుక నెక్స్ట్ స్టంట్కి వెళ్ళాలని సర్జన్ని మనం కన్సల్ట్ అవుదామని చెప్పారు. సర్జన్ వచ్చి మన ప్రశాంత్ పి ప్రభు గారు వచ్చారండి. ఆయన అదే రోజు ఆఫ్టర్నూన్ 12:31కి యాంజియోగ్రామ్ అయిన ఒక 1 అవర్లో ఆయన వచ్చేసారు. వచ్చి చూసి పేషెంట్ కొద్దిగా వీక్గా ఉందండి, అది కాక ఏజ్ ఫ్యాక్టర్ కూడా బాగా ఎక్కువగా ఉంది, ఏజ్ ఎక్కువగా ఉంది వలన సర్జరీకి అంత సజెస్టబుల్ కాదు, ఎందుకంటే సర్జరీ చేస్తే కొద్దిగా రిస్క్ అని చెప్పారండి. అయితే ఏంటి సార్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి సార్ అని అడిగితే, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మనకి స్టంట్కి మనం ప్రిపేర్ అవ్వచ్చండి, లేదు తను బాగా ఉంది, మనకి తను సర్జరీకి తట్టుకోగలదు అని మాకు అనిపిస్తే కనుక మేము సర్జరీకి ప్రొసీడ్ అవుదామండి అని చెప్పారు. ప్రస్తుతానికి తనకి ఒక 1 వీక్ టైం ఇద్దామండి. 1 వీక్ టైంలో తను రికవర్ అయ్యి సెటిల్ అయ్యింది, బాగా తను సర్జరీకి తట్టుకోగలదు అని అనుకుంటే బైపాస్ చేయాలని చెప్పారు. తట్టుకోగలదు అనుకుంటే కనుక చేద్దామని చెప్పారు. ప్రజెంట్ ఇప్పుడు తను అంత నార్మల్ స్టేజ్లోకి వచ్చేసిందండి, మెడికేషన్ ద్వారా చాలా వరకు తను సెట్ అయిపోయింది. అయితే తనకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మేజర్గా తనకి షుగర్ అండ్ బీపీస్ ఫ్రమ్ పాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఉన్నాయండి, 20 ఇయర్స్ నుంచి ఉన్నాయి, ప్లస్ అవి అన్కంట్రోలబుల్ అనమాట, కంట్రోల్లో లేవు. దాన్ని కూడా మన ఎమర్జెన్సీ కేర్ యూనిట్లో ICUలో 2 డేస్ ఉంచారండి. షుగర్ లెవెల్స్ మొత్తం కంట్రోల్లోకి తెచ్చారు, షుగర్ అండ్ బీపీ కూడా నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. ముఖ్యంగా ఏంటంటే నేను ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే ద రెస్పాన్స్ ఆఫ్ ద డాక్టర్ అనేది ఇమ్మీడియట్గా ఉంటుందండి, ప్లస్ మెడికేషన్ కూడా పర్టికులర్ ఫోకస్డ్గా ఉంటుంది మెడికేషన్. ఎక్కువ ఎవరు అలా అని ఆ డయాగ్నోసిస్ ఏంటి మన ప్రాబ్లం ఏంటి ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారండి. ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయడానికి కావాల్సిన మెడికేషన్ మాత్రమే ఇస్తారు. అంతే తప్ప మనకి ఎక్సెస్గా ఒక బంచ్ ఆఫ్ మెడికేషన్స్ చేసేసి ఇది వాడించండి అది వాడించండి అని చెప్పరు. ఫోకస్గా వెళ్తుంది, ట్రీట్మెంట్ అంతా ఫోకస్డ్గా ఉంటుంది. ఎవరు ఏం చేసినానండి, ఇక్కడ ఉన్న డాక్టర్స్ టీమ్ ఏం చేసినా కానీ పేషెంట్ని మైండ్లో పెట్టుకుని పేషెంట్ చక్కగా ఇంటికి వెళ్ళాలా, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన ప్రాబ్లమ్కి ఫుల్ఫిల్ అయ్యి ఇంటికి వెళ్ళాలనే యాంగిల్లోనే ఆలోచిస్తారండి. వేరే ఏమి ఉండదండి ఇక్కడ, మెడిసిన్ మట్టికి పక్కాగా ఎంత లిమిటెడో అంత లిమిటెడ్గా ఇస్తారు. పేషెంట్ బాడీ ఏదైతే అబ్జర్వేషన్లు పెడతారు, అవసరమైతే 1 డే ఎక్స్ట్రా పెట్టుకుంటారు, అబ్జర్వేషన్లు పెట్టుకొని తనకు ఎలా సెట్ అవుతుంది, పేషెంట్కి ఏ మెడిసిన్ సెట్ అవుతుంది అనేది దాన్ని సజెస్ట్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తారండి. అట్లాగే మెడిసిన్స్ కూడా ఇక్కడ వాడే మెడిసిన్ అంతా కూడా అన్ని కంపెనీ మెడిసిన్స్. ఇక్కడ మన కార్డియాలజిస్ట్ తబీష్ సారు ఆయన కూడా ఏ టైం అయినా సరే మిడ్ నైట్
మిడ్నైట్ 3:30కి వచ్చారు. ఆ నెక్స్ట్ డే అయితే అండి 12:30 నుంచి 4:30 వరకు ఉండి దగ్గరుండి చూస్తున్నారండి. మొత్తం ఒక కార్డియాలజిస్ట్ దగ్గరుండి ఒక పేషెంట్ని చూస్తామంటారండి. వెంటనే మామూలుగా ఏంటంటే వచ్చి ఒక 10 నిమిషాలు చూసి మాట్లాడి వెళ్తారండి. అలాంటిది ఆయన పూర్తిగా అండర్ తన మానిటరింగ్లో పెట్టుకున్నారండి. పేషెంట్ని పెట్టుకొని మొత్తం సెట్ చేశారండి. ఇవాళ డిశ్చార్జ్ అన్నట్టు అన్నారు. డిశ్చార్జ్ చేసి మళ్ళీ మనకు 15 డేస్ తర్వాత రివ్యూకి రమ్మన్నారు సార్. రివ్యూకి వచ్చిన తర్వాత ఏంటనేది సజెషన్ చెప్తా అన్నారు. ఐదర్ సర్జరీ ఆర్ స్టంట్ అనేది, అది కూడా పేషెంట్కి ఇబ్బంది కలగకుండా తన లైఫ్ పెంచడానికి ఏమైతే చేయాలో అది చేసి పంపిద్దామని చెప్పారండి. నమస్కారం.